హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అతి స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్బీఐ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇందులో ఏజ్ లిమిట్ ఎంత శాలరీ మరియు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి అనేది ఈరోజు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లును క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోను లైక్ చేసి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ పోస్ట్ నేమ్ ఫార్మాసెట్ న్యాచురల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే రెగ్యులర్ పోస్ట్ ఇది గ్రేడ్ సర్కిల్ క్రేడ్ ఇది జనరల్కు ముప్పై నాలుగు ఉంది ఓబీసీకి పద్నాలుగు ఉంది ఎస్సీకి తొమ్మిది ఎస్టీకి నాలుగు ఈడబ్ల్యూఎస్ ఆరు టోటల్ అరవై ఏడు పోస్టులు ఎల్డీకి రెండు ఉన్నాయి ఇక్కడ ఏజ్ ఏజ్కి వచ్చేసరికి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై వరకు ముప్పై సంవత్సరాల్లో ఉండాలి ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి స్టేట్ వేకెన్సీ స్టేట్లో మన స్టేట్లో ఎక్కడెక్కడైతే వేకెన్సీ ఉంటుందో మన స్టేట్లో అక్కడ ఇస్తారన్నట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు మన తెలంగాణ మరియు ఆంధ్రాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఆంధ్రాలో చూద్దాం అమరావతి టోటల్ నాలుగు పోస్టులు ఉన్నాయి జనరల్ ఒక జనరల్ రెండు ఉన్నాయి ఎస్సీ ఒకటి ఓబీసీ ఒకటి అలాగే తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్ సేమ్ ఇవి కూడా టోటల్ నాలుగు ఉన్నాయి జనరల్ రెండు ఉన్నాయి ఎస్సీ ఒకటి ఓబిసి ఒకటి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేట్ చూద్దాం యాజ్ అన్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి పాస్ఇన్ ఎస్ఎస్సి ఆర్ డి ఫార్మసీ డి ఫార్మసీ చేసి ఉండాలట లేదంటే డిగ్రీ ఇన్ ఫార్మసీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ ఇవి చేసి ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ ప్రొఫైల్ ఇక్కడ ఏం చేయాలో ఇక్కడ నైన్ జా నైన్ టైప్స్ ఉన్నాయి ఇవన్నీ చేయాలి ఒకటి డిస్ట్రిబ్యూషన్ మెడిసిన్ స్టాఫ్ మెంబర్స్ అని మెయింటెనెన్స్ అండ్ సూపర్విజన్స్ డర్గ్ పర్చేస్ అండ్ ఆర్డర్ ప్లేస్మెంట్ చెకింగ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా ఈ నైన్ పాయింట్స్ అన్నీ చేయాలి తర్వాత ఇక్కడ గ్రేడ్ స్కేల్ మన శాలరీ ఎంత ఉంటుందంటే శాలరీ ఫస్ట్ పదిహేడు వేల తొమ్మిది వందలు ఇస్తారు ఎవ్రీ ఇయర్ వన్ థౌజండ్ అలా పెంచుకుంటూ పోతూ ఉంటారు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్నట్టు ఇది మనకు ఆంధ్రలో గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నంలో ఉంది ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు వరంగల్ రెండు ప్లేస్లో ఉన్నాయి రెండు సిటీలోనే ఉంది ఇప్పుడు ప్యా ఎగ్జామ్ ప్యాటర్న్ లాగా చూద్దాం ఏమేమి చదవాలి అనేది ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు నూట ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ద టెస్ట్ చూడండి జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీషు క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ అబిలిటీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇవి ఉంటుంది క్వశ్చన్స్ మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఏమో మన ఇంటర్వ్యూ అవి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఈ క్యాండిడేట్స్ అందరూ ఏడు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో కట్టాలి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఆఫీస్యల్ ఒక వెబ్సైట్ కూడా ఉంది కదండి దాన్ని ఒకసారి క్లిక్ చేసుకుని మీరు కూడా చూసుకోవచ్చు ఏమైనా డౌట్స్ గిట్ల ఏమైనా ఉంటే ఒకసారి ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ ఉంది కదా అది రెజ్యూమ్ పీడిఎఫ్ ఫైల్లో రెజ్యూమ్ కావాలి ఐడి ప్రూఫ్ ఉండాలి మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మార్క్ షీట్ డిగ్రీ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫామ్ నెంబర్ సిక్స్టీన్ రీసెంట్ ఫోటో ప్లస్ సిగ్నేచర్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇన్ అప్లికేబుల్ ఇవన్నీ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా ఇంకా ఒకసారి మీరు ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరు అనుకుంటున్నాను నా వీడియోకు లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్లును క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ నేను నోటిఫికేషన్ వీడియోస్ నేను చాలా అప్లోడ్ చేస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ టేక్ కేర్ జై జవాన్ జై హింద్